ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీనివాస. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టాకీస్. ఈ రోజు మనం స్వర్ణగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మింపబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ 2024 మార్చి 6న జరిగింది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకున్నది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ప్రాకారానికి 4 వైపుల 4 రాజగోపురాలతో, విశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది. శ్రీవారితో పాటుగా అలమేలుమంగ, గోదాదేవి, మదన గోపాల కృష్ణస్వామి, గరుడాల్వార్, శ్రీరామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయస్వామి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహస్వామి, వకుళమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణగా నిలుస్తాయి. నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది. స్వర్ణగిరి ఆలయం భువనగిరి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో నిర్మింపబడింది. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చినజీయర్ స్వామి చేతుల మీదుగా మార్చి 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేవాలయము యాదాద్రి తిరుమల దేవస్థానము, మానేపల్లి హిల్స్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మింపబడినది. పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మీ పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండమీద వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరితూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది. యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన ఉంటారు. నిర్మింపబడ్డాయి ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా చెప్పుకోవచ్చు. పల్లవ, చోళ, చాళుక్య హొయసల, విజయనగర, నాయక శిల్పరీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డీఎన్ వి ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు.
శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ స్థపతి గతంలో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశ ఆలయాల రూపశిల్పి. ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలని ఇక్కడ సంక్షిప్తముగా వివరిస్తున్నాము. దేవాలయం మొత్తం 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలాస్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్లశిలాస్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయస్తంభం లేదా కీర్తిస్తంభాలు అని పేరు. ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయమేముంటుంది. ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమేగాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించి 50 మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి, దాతృత్వానికి, ఔదార్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి విజయస్తంభము అనే నామకరణంతో ఈ విజయస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. లత అలంకార పూర్ణమైన ఈ స్తంభపీఠం మంగళప్రదమైన గజరాజములు, సింహాలు, వృషభములతోపాటుగా శ్రీవారు, శ్రీదేవి, భూదేవి మరియు గరుడాల్వారు విగ్రహాలు శిల్పీకరించబడ్డాయి. అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది. శ్రీ వైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలుంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్యభావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము, దానికి 4 వైపులా 4 రాజగోపాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి. గో అంటే రక్షించునది అని పేరు. పురమును రక్షించునది అని అర్థము. పిడుగుపాట్ల నుండి పురమును రక్షించునది కనుక గోపురము అని పేరు. గో అంటే ఆవు, వేదములు, దేవతలు అని అర్థం. సకల వేదస్వరూపము, దేవతానిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చెయ్యవలెను. పూర్వ ఆలయాలలో మహారాజ పేరులతో విగ్రహాలతో ఉన్న రాజగోపురాలను మన చూడవచ్చు. శ్రీశైలంలో శివాజీ గోపురం, శ్రీకృష్ణదేవరాయ గోపురం మొదలైనవి. ఇవన్నీ ఒక చారిత్రక సందర్భాన్ని ముందుతరాల వాళ్లు జ్ఞప్తికి తెచ్చుకునేలా ఏర్పడ్డాయి. అయితే ఈ దేవాలయ గోపురాలు 4 విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 1000 ఏండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్య రాజుల బిరుదాలను గోపురాలుగా పేరు పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజ గోపురాలకు నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన గిరిదుర్గం. తెలంగాణ పౌరుషానికి, ప్రతాపానికి ప్రతీక. కళ్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు క్రీశ 1041 నుండి 1068 వరకు త్రైలోక్యమల్ల అనే బిరుదమును ధరించి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత భూవైకమల్ల అనే బిరుదాంకితుడైన 2వ సోమేశ్వరుడు 1068 నుండి 76 వరకు ఈ ప్రాంతాన్ని జనరంజకముగా పాలించాడు. ఆ తర్వాత త్రిభువనమల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుడు తన పేర త్రిభువనగిరి అనే సుందరమైన నగరాన్ని నిర్మించి అందలికొండపైన శత్రుదుర్భేద్యమైన ఒక కోటని నిర్మించాడు. ఆ త్రిభువనగిరి కాలక్రమంలో భువనగిరిగాను, భోన్గిరిగాను స్థిరపడిపోయింది. కళ్యాణి చాళుక్యుల తర్వాత ఈ భువనగిరి కోట కాకతీయులు, ముసునూరి వంశీకులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, అజం షాహీల పాలనలను చవిచూసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా భువనగిరి సుందరతర ప్రాకృతిక అందచందాల నడుమ బహుసుందరముగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూస. దేవలోకాన్ని తలపించే ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులనిస్తోంది. ఆకాశ హర్మ్యాలుగా వెలుగొందుతున్న ఈ 4 రాజగోపురాలు వైకుంఠలోకాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణ గత వైభవ ప్రాభావాలని ప్రసరింపచేస్తున్నాయి. అందుకే ఈ గోపురాలు భువనైకమల్ల, త్రైలోక్యమల్ల, త్రిభువనమల్ల, రాయగజకేసరి అనే పేర్లతో నామకరణం కావించబడ్డాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమద్యంతా రహితుని సుందరమైన దివ్యరూపాన్ని దర్శించండి. సుమారి 12 అడుగులకు మించిన ఎత్తులో శంఖచక్రాలతో, వరదకటి హస్తాలతో చరమశ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దివ్యరూపాన్ని దర్శిద్దాము. ఈ రూపము వేదాంత వేత్తలెల్ల వెదికేటి రూపము. ఆది అంతము లేని ఆ బృహత్ రూపము. ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించమే మహద్భాగ్యము కదా. ఆ స్వామిని నిరంతరం దర్శించుకునేటట్లుగా ఆ గర్భాలయం గడపగా నన్ను అనుగ్రహించుకుని శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకుగా అక్కడి గర్భాలయకి కులశేఖర అప్పడి అని పిలుస్తారు. అదేవిధంగా శ్రీ మానేపల్లి రామారావు, శ్రీమతి విజయలక్ష్మి పుణ్యదంపతులు నిరంతరమైన నీ దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుని ఈ స్వర్ణగిరిలో శ్రీవారిని ఆచార్యుల ద్వారా ఆహ్వానించుకున్నారు. కావున ఆ గర్భాలయ గడపకి విజయరామ అప్పడి
అని నామకరణం గావించబడినది. అక్కడ నుండి బయటకు వస్తే ప్రక్కనే శ్రీ ఆండాళ్ గోదాదేవి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది. శ్రీ గోదా అమ్మవారిని దర్శించి ప్రక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురువైన భగవద్రామానుజాచార్య సన్నిధి దర్శించుకుందాము. హనుమాన్ విగ్రహం వెనుక చాలా ఎత్తులో కీర్తిస్తంభం మీద 15 అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడాళ్వార్ కొలువై ఉన్నారు. అత్యంత సుందరమైన శ్రీ గరుడు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగొచ్చి అక్కడ వాలాడా అన్నట్లుగా అతిసుందర భీకరమైన రూపంతో అంజలి నా ముద్రతో నెలవయి స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ నుండి ఒక ప్రక్కగా చూస్తే శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవా మండపం ఉంది. కొంచెం ముందుకు వెళితే శ్రీవారి ఘంటా మండపము ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయఘంట వ్రేలాడుతూ ఉంటుంది. ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామివారి ఎదురుగా స్థాపించిన మనోభీష్ట ఫలకము మీద తమ తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పము సిద్ధించిన తర్వాత ఈ జయఘంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ ఘంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగానూ ఆ ప్రతిధ్వని మరింత కమనీయంగానూ వినిపిస్తాయి. ఆ పక్కనే ఉన్న శ్రీ భూవరహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మండపాలను దర్శిద్దాము. మధ్యలో దీపజ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీపస్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీవారి పుష్కరిణిలోనికి ప్రవేశిద్దాము. చూపరును నిబీడాశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్ప కళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు 10,000 చదరపు అడుగులలో నిర్మాణము కావించబడినది. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీజల నారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. 12 అడుగుల స్వామి ఊర్ధ్వశయన మూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒక లేపాలలో మాత్రమే ఉంటుంది. భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీజల నారాయణ స్వామి విచ్చేశారు. శ్రీవారి ఆలయ ఇరుతి భాగంలో మాడవీధులలో శ్రీవాసవి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించబడి ఉంది. ఆత గౌరవానికి త్యాగ నిరతికి ప్రతీకైన శ్రీవాసవి కన్యక పరమేశ్వరి మాత మనందరికీ తనశిస్సులు నిరంతరం ప్రసాదిస్తూ శ్రీవారి ఆలయాలను పర్యవేక్షించేందుకే తగిన స్ఫూర్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలాల్లో గరుడులు. గోడల మీద తిరుమణి శంకు చక్ర చిహ్నాలు, స్వర్ణగిరీసుని గోవిందనామాలు భక్తులని సాక్షత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది అనటలో సందేహం లేదు. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద హో శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ పద్మహృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద హో శ్రీనివాస కోలేటి తీరాన కొలు ఉన్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద. ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుల వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల Thank you.
శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీనివాస ఆనంద నిలయ అఖిలాండ.